ఓం నమ శివాయ. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారికి అన్ని దిక్కులలోనూ 27 నక్షత్రములు, 4 పాదాలకు గాను 108 శివలింగములు, 12 రాసులకు 12 శివలింగములను ప్రతిష్ఠించబడి ఉన్నవండి. ఇందుకు ఆధారంగా మనకి స్వామివారి పాదభాగము చీకటి కోణానికి వెళుతున్నప్పుడు ఎడమ పక్కగా మనకు భీమసభ అనే బోర్డు కనిపిస్తుందండి. అక్కడికి వెళ్ళి చూస్తే మనకి భీమసభ ఉంటుంది. అందులో 108 శివలింగములను పెట్టి ఉంచారు, చిన్న చిన్నగా నమూనాకి పెట్టి ఉంచారు. ఇదిగోనండి చీకటి కోణము. శ్రీ స్వామివారి పాదభాగానికి వెళుతున్నప్పుడు ఎడమ పక్కగా మనకు భీమసభ ఉంటుంది, ఇలా పెట్టి ఉంటుందండి నమూనా మనకి. ఇవి పద్మాకారంలో స్వామివారి చుట్టూరు కూడా 108 శివలింగములు ప్రతిష్ఠించబడి ఉన్నవి అని మనకు ఆధారంగా భీమఖండంలో వ్రాసి ఉన్నదండి. ఇవన్నీ కూడా శివలింగములు, తెల్లగా కనిపిస్తున్నవన్నీ కూడా శివలింగములు. ఇవన్నీ కూడా స్వామివారి ద్రాక్షారామానికి చుట్టూరు కూడా మనకి ప్రతిష్ఠించబడి ఉన్నవి. ఇవి ఇప్పుడు ప్రతిష్ఠించబడి ఉన్నవి కావండి, ఎప్పుడో పురాతన కాలంలోనే ప్రతిష్ఠించబడి ఉన్నవి అని మనకి ఆధారంగా భీమఖండంలో వ్రాసి ఉన్నది. ఇప్పుడు పుట్టిన ప్రతి మనిషి 108 శివలింగములలో జన్మ నక్షత్రాన్ని బట్టి ఏదో ఒక శివలింగములకు చెందిన వారు అవుతారు కనుక నక్షత్రపాద శివలింగాల దర్శనము, 12 రాసులకు 12 శివలింగాల దర్శనము, అవి ఎక్కడెక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నావో తెలుసుకుని శివలింగాల దర్శనము చేసుకుందాము. ఓం నమ శివాయ. ఇప్పుడు మనము నక్షత్రపాద శివలింగాలలో మూల నక్షత్రం, 4 పాదమైన శ్రీ లలిత ఉత్తరేశ్వర స్వామివారి దేవాలయము పానంగిపల్లి గ్రామం. ఇది పానంగిపల్లి శైవక్షేత్రం అండి. ఇదిగోరండి ఆలయ ప్రాంగణం అంతా మనకి ఇట్లా ఉంటుంది. ధ్వజస్తంభము చాలా హైట్లో ఉంటుంది. ఇదిగోనండి స్వామివారు. ఇక్కడున్న స్వామివారు మూల నక్షత్రం, 4 పాదం అండి. ఇక్కడ స్వామివారిది మూల నక్షత్రం, 4 పాదంలో జన్మించిన వారు ఎవరైనా సరే ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. పానంగిపల్లి గ్రామము ద్రాక్షారామంకి దగ్గరగానే ఉంటుందండి, ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. పానంగిపల్లి, ఆముజూరు, పామరు ఇవన్నీ పక్కపక్కగానే ఉంటాయండి ఈ గ్రామాలన్నీ కూడా. పూజారి గారి ఇల్లు ఆలయానికి పక్కనే ఉంటుందండి. మీకు టెంపుల్ కట్టేసి ఉంటే కనుక పూజారి గారిని పిలిచి అడగండి. ఇక్కడున్న అమ్మవారు లలితాదేవి, శ్రీ లలిత ఉత్తరేశ్వర స్వామివారు అండి ఇక్కడ స్వామివారి పేరు. నక్షత్ర దోషాలకు, మూల నక్షత్రంలో ఉన్న నక్షత్ర దోషాలకు, గ్రహ దోషాలకు మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి పూజలు చేయించుకోని అవసరం లేదండి. మన నక్షత్రపాద శివలింగం ప్రకారం వచ్చి ఇలా స్వామివారిని దర్శనం చేసుకోండి. చేసుకోలేని వారు, దూరంగా ఉన్నవారు ఇలా వీడియో ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోండి. నేను ఒక్కొక్కగా నక్షత్రపాద శివలింగాలని పెడుతున్నాను. నక్షత్రపాద శివలింగం దర్శనం చేసుకున్న తర్వాత రాశిపరంగా ఉన్న స్వామివారు మనకి నలపర్తిపాడులో ఉంటారండి. రాశిపరంగా మూల నక్షత్రము వారికి ధనురాశిలో ఉంటారండి. ధనురాశిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మూల విరాట అయిన భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, మూడింటిని దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకు ఈశాన్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పెట్టారండి. నక్షత్ర దోషాలకు, మూల నక్షత్రం ఉన్న రోజున వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇదండి లలిత ఉత్తరేశ్వర స్వామివారి దేవస్థానము పానంగిపల్లి. చూడండి ఇక్కడ బోర్డు పైన రాసి ఉందిగా మీకు క్లియర్గా.
మీరు ద్రాక్షారామం వచ్చి అడగండి, పానంగిపల్లి ఎక్కడ అని మీకు అడ్రస్ చెప్తారు. ఓం నమ శివాయ.